మీ చుట్టాలబ్బాయి రేపే ఆగస్ట్ 19 మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. సో ఒక మంచి సినిమా, మంచి ప్రయత్నం, మంచి టెక్నీషియన్సు, మంచి ఆర్టిస్టులు అండ్ మా మంచి వీరభద్రం. సో తప్పకుండా, ఎందుకంటే వీరభద్రం మార్క్ సినిమా, ఒక పక్క కమర్షియల్ సినిమా, తన మార్క్ మీకు తెలుసు కదా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వుతూ 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 నవ్విస్తూ అక్కడక్కడ కంట తడిపెట్టిస్తూ హుషారుగా మంచి సాంగ్స్తో, మంచి ఎమోషనల్ ఫైట్స్తో, అట్ ద సేమ్ టైం నేను ఆది ఫర్ ద ఫస్ట్ టైం. సో ప్రేమ కావాలి అని మీ ముందుకొచ్చిన ఆదిని మీరు అభిమానించి ఆదరించి ఆశీర్వదించి ఇంతవరకు అంటే 8వ సినిమా ఇది మన చుట్టాలబ్బాయి. సో మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేయడం సో చాలా ఆనందంగా ఉంది. అలాగే సాయి కుమార్ కొంచెం సాఫ్ట్ రోల్స్ ఎక్కువ చేస్తున్నాడు, కొంచెం పవర్ కనిపించట్లేదు అని అనుకునే వాళ్ళకి, ముఖ్యంగా నా అభిమానులకి తప్పకుండా మళ్ళీ ఆ పవర్ కనిపించే క్యారెక్టరు దొరబాబు. సో తప్పు చేయడం మీ లెక్క, సరి చేయడం నా లెక్క, లెక్క క్లియర్. సో లెక్క క్లియర్ అవ్వాలంటే మీరు అందరూ థియేటర్స్కి రావాలి, చూడాలి, ఆశీర్వదించాలి. సో తప్పకుండా రండి, చూడండి, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ 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 పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మా మంచి ప్రొడ్యూసర్లు అటు రామ్ అండ్ వెంకట్ ఇద్దరు చాలా మంచి సినిమా తీయాలి, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ మొదటి ప్రయత్నం. సో ఎక్కడ రాజీ పడకుండా ఒక మంచి సినిమాని తీయడం, ఈరోజు అది మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. సో డోంట్ మిస్ చుట్టాలబ్బాయి ఇన్ థియేటర్స్ రేపే ఆగస్ట్ 19 నుంచి. అందరికీ నమస్కారం అండి. ఆగస్ట్ 19 చుట్టాలబ్బాయి రిలీజ్ అవుతుంది రేపు, ఈ ఫ్రైడే. సో సినిమా చాలా బాగా వచ్చింది, ఓ మంచి చక్కటి ఎంటర్టైనింగ్ ఫిలిం. సో ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని ఆకట్టుకునేలాగే సినిమాని మేము తెరకెక్కించాం. సో ముందుగా మా డైరెక్టర్కి భద్రం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. సినిమా చాలా బాగా తీశారు, ఒక ఎంటర్టైన్మెంటు హ్యాపీగా అందరూ వచ్చి ఒక 2.5 అవర్స్ చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. ఆ స్ట్రెస్ అంతా మీరు సినిమా చూస్తే తప్పకుండా స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి హాయిగా నవ్వుకుంటూ, అట్ ది సేమ్ టైం క్యారెక్టర్స్ని చూసి సాంగ్స్ బాగున్నాయి అండ్ అన్నీ బాగున్నాయి అని చెప్పి హాయిగా ఒక మంచి ఫీల్తో బయటకు వెళ్తారని నమ్మకం నాకుంది, మా టీంకి ఉంది. సో చుట్టాలబ్బాయి సినిమా ముందుగా మీకు చాలా థ్యాంక్స్, టైటిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అలానే టీజర్కి, సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. సో సినిమా కూడా చాలా బాగా వచ్చింది, మా హీరోయిన్ నమిత చాలా బాగా చేసింది. సో తను అట్ ది సేమ్ టైం డాడీ నేను కాంబినేషన్ ఫస్ట్ టైం ఈ సినిమాలో. సో ఆయన కూడా చాలా బాగా చేశారు. సో ఆయన క్యారెక్టర్ కూడా ఒక కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, దొరబాబు అనే క్యారెక్టర్. సో ఇంట్రెస్టింగ్గా ఆయన క్యారెక్టర్ ఉంది. సో ఓవరాల్గా సినిమా పృథ్వీ గారు మిస్టర్ ఈగో అని చెప్పి ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వచ్చి తప్పకుండా అందరు ఎంటర్టైన్ అవుతారు ఆ క్యారెక్టర్, అంత ఎంటర్టైనింగ్గా వచ్చింది ఆ క్యారెక్టర్. సో పృథ్వీ గారికి, పోసాని గారికి, అలానే అలీ గారికి, ఆయన క్యారెక్టర్ అదిరిపోయింది. సో అలీ గారి క్యారెక్టర్, సో ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్కి ఎక్కడ తక్కువ కాకుండా సినిమా, ఒక మంచి చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అట్ ది సేమ్ టైం మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అన్నీ ఒక దాని ఏమంటాం, ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఆల్ ప్యాకేజ్ ఈ సినిమాలో ఉందని మేము నమ్ముతున్నాం. సో సినిమా ఆగస్ట్ 19 రిలీజ్ అవుతుంది. సో అలానే మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే రామ్ గారు, వెంకట్ గారు ఈ సినిమాను బాగా భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మించారు. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తీశారు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా టెక్నికల్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆగస్ట్ 19 చుట్టాలబ్బాయి, డోంట్ మిస్ ఇట్. ఈ ఆగస్ట్ 19 మా చుట్టాలబ్బాయి మీ అందరి ముందుకి రాబోతుంది, చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. గతంలో నేను చేసిన హనా పిల్లంట, పూల రంగులాగే ఈ సినిమా కూడా మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఆది సాయి కుమార్ గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలో, అలాగే మా హీరోయిన్ నమిత ప్రమోద్, పృథ్వీ గారు, మన 30 ఇయర్స్ పృథ్వీ క్యారెక్టర్ అయితే త్రూఅవుట్ ది ఫిల్మ్ ఉంది, చాలా బాగా వచ్చింది క్యారెక్టర్, ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్లో. ఎందుకంటే పృథ్వీ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు అందరూ కూడా బాగా నవ్వుకుని బాగా ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే హీరోయిన్ నమిత ప్రమోద్ చాలా ఎక్స్ట్రాడినరీ చేసింది, ఆదికి ఈక్వల్గా ఉన్న రోల్ అది. ఇద్దరి మధ్యలో వచ్చే కెమిస్ట్రీ సీన్స్ కానీ, ఇద్దరి మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ సీన్స్ కానీ, ఆదికి, నమిత ప్రమోద్కి, హీరోయిన్కి వచ్చే మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చినాయి. అలాగే మా సాయి కుమార్ గారు చాలా బాగా చేశారు. ఈ ఫాదర్ అండ్ సన్ సినిమాల్లో ఒకే సినిమాలో రావడం ఇదే ఫస్ట్ టైం.
ఆ డైరెక్షన్ చేసే అవకాశం నాకు దక్కి అందుకునే చాలా డైరెక్టర్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించిన మన నిర్మాతలు రాము గారికి, వెంకట గారికి ఈ సినిమా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. రేపు పొద్దున్న 19 తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది. ఈ సినిమాని చూసి ఆదరించి ఒక మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తమన్ను మ్యూజిక్ ఇప్పటికే అన్ని చోట్ల పాటలు మీ అందరికీ బాగా రీచ్ అయింది. అలాగే ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశాడు. రాత్రే నేను, హీరో, మా ప్రొడ్యూసర్స్ అందరం ఫస్ట్ కాపీ చూసాం. చాలా అంటే చాలా హ్యాపీగా మా అందరం కూడా షేర్ చేసుకున్నాం. రేపొద్దున్న మీ అందరి ముందుకి రాబోతుంది. మీరు కూడా ఈ సినిమాని సంతోషంగా హ్యాపీగా షేర్ చేసుకుని మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకుని ఈ సినిమాని ఆదరిస్తారని, ఒక మంచి సక్సెస్ చేస్తారని నేను కూడా ఎక్కువగా మీ అందరికీ మనం చేసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రేమంటే బబ్లుగమ్ లాంటిది. ఫస్ట్ తీయ ఉంటుంది, తర్వాత సప్పగా అవుతుంది.